హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలు భుజియాని ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు అండి చాలా కరకరలాడుతూ ఎంత తిన్నా తినాలనిపించే ఈ ఆలు భుజియాని చాలా తొందరగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి ఎలా చేయాలో చూద్దామా ముందుగా రెండు ఆలుగడ్డల్ని ప్రెషర్ ప్యాన్లో వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఆలుని ఇలా పైన పొట్టు తీసేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆలుగడ్డల్ని అందులోకి వేసి మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి అస్సలు గడ్డలు ఉండొద్దండి మీకు ఒకవేళ అలా గడ్డల్లాగా అనిపిస్తే గ్రేటర్ తీసుకొని మెత్తగా గ్రేట్ చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు తీసుకొని ఆ కప్పు కొలత చూద్దాం మనము ఇప్పుడు రెండు ఆలుగడ్డలు ఈ కప్పు కరెక్ట్గా సరిపోయింది ఒక కప్పు పేస్ట్ వచ్చింది వీటికి ఇప్పుడు మసాలా చూద్దామండి ఇది వేస్తేనే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ మసాలా తప్పకుండా యాడ్ చేయాలి మనము దీనికి అల్లం వెల్లుల్లి జాపత్రి బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క పుదీనా ఆకులు ఇవన్నీ మనము మిక్సర్ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మెత్తగా లాగా చేసేసుకోవాలి అన్నీ ఒకేసారి వేస్తే మనకి సరిగ్గా పేస్ట్ అవ్వండి అందుకని ముందుగా పుదీనా ఆకు కాకుండా మిగతావన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత అందులోకి పుదీనా ఆకులు వేసి కొంచెం నీళ్లు యాడ్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ వేస్తేనే మనకి ఆలు భుజియాకి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి స్ట్రెయిన్ చేసుకోవాలి మనకు బుజ్జియాకి హోల్స్ సన్నగా ఉంటాయి కాబట్టి జంతికలు కొట్టింది మనము ఆ పిప్పి అంతా తీసేసి వాటరే యాడ్ చేసుకోవాలి మనము ఇప్పుడు ఆలుగడ్డ ముద్దలోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం చాట్ మసాలా నల్లుప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నల్లుప్పు నల్లుప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి తప్పకుండా నల్లుప్పు యాడ్ చేయాలి ముందుగా పేస్ట్ చేసుకున్న వాటర్ని ఇందులోకి వేసేసి మొత్తం కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు ఆలుగడ్డ పేస్ట్ తీసుకున్నాం కదా దానికి రెండు కప్పుల శనగపిండి కరెక్ట్గా సరిపోతుంది మనకి ఒక కప్పు తర్వాత ఒక కప్పు యాడ్ చేసుకోండి పిండిని ఇలా కలుపుతూ మనము ఇంకో కప్పు శనగపిండిని యాడ్ చేసుకుందాము అసలు వాటర్ ఏం వేయొద్దండి మనకు ఆల్రెడీ మనం ఉడకబెట్టిన ఆలుకి వాటర్ ఉంటుంది ప్లస్ మసాలా వాటర్ కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి సరిపోతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి నూనె చేతికి రాసుకొని మనం ఇలా మొత్తం పిండి ముద్దను తయారు చేసుకోవాలి దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి పిండి చక్కగా నానుతుంది మనకు ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని దానికి సన్న హోల్స్ ఉన్న ప్లేట్ వేసుకోవాలి ఇప్పుడు గొట్టానికి మొత్తం ఆయిల్ రాసుకోవాలి ఇలా ఆయిల్ రాస్తే మనకి పిండి చక్కగా జారుతుంది మనకి పెద్ద ఇబ్బంది ఉండదు నొక్కేటప్పుడు ఇప్పుడు నూనె డీప్ ఫ్రై ఆయిల్ పెట్టి నూనె మంచిగా వేడెక్కాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆలు భుజియాన్ని మనం ఇందులోకి వేసేసుకోవాలి ఆల్రెడీ ఆలు ఉంటుంది కాబట్టి పిండిలో చాలా తొందరగా వేగిపోతుంది ప్లస్ హోల్స్ కూడా సన్నగా ఉన్నాయి కాబట్టి తొందరగా తయారైపోతుందండి కేవలం ఒక నిమిషమే టైం పడుతుంది ఎక్కువ టైం పట్టదు వేగడానికి చూసారా కొంచెం ఎల్లో ఇష్గా వచ్చిందంటే తీసేసుకోవాలి ఆ వేడికి సర్దుకుంటుంది మనకి ఇలా మొత్తం మనం ఆలు భుజియానన్నీ చేసేసుకోవాలి ఈ ఆలు భుజియా మనకి నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి మనం ఎక్కడన్నా బయటికి పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఇది డబ్బాలో వేసుకొని వెళ్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి బయటవి అడగకుండా మనం ఇంట్లోనే ఇలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందన్నది నాకు కామెంట్ పెట్టండి ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మొత్తం మనం చేత్తో ఇలా క్రష్ చేసుకోవాలండి చూసారా కరకరా సౌండ్ వస్తుంది నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతాయండి ఇవి అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలాని మనము ఈ భుజియా పైన వేసి మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి అంతేనండి మనకు ఆలు భుజియా రెడీ అయిపోయింది దీన్ని ఒక గాజు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రెష్నెస్ పోకుండా चला टेस्ट उ थैंक यू फॉर वाचिंग